తెలుగు ఇండస్ట్రీని గర్వించే రకంగా తలెత్తుకునే విధంగా అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారు నాకు తెలుసు మీరు ఈ సినిమా టీం కి విషెస్ చెప్పడానికి వచ్చారు అని కానీ అక్కడ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఆ పుష్పరాజ్ లుక్స్ గురించి ఒక్కసారి వినాలనుకుంటున్నారు లుక్స్ ఓదా ఓదా అగో చూడండి మీ హీరో నన్నేం చెప్పొద్దు అంటున్నారు సో సరే పుష్ప గురించి అంటే సరే దాంతో స్టార్ట్ చేస్తాను వాడు మాత్రం నిజం మీరు ఐ యామ్ వెరీ సారీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీరు మర్చిపోవచ్చు మేబీ ఐకానిక్ మాస్ స్టార్ అల్లు అర్జున్ గారు తయారవుతారు మీరు సో ఇంకొక వెర్షన్ చూస్తారు మీరు మీ హీరో వెర్షన్ ఇంకొక వెర్షన్ చూస్తారు డిఫరెంట్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాంటేనియస్ స్టార్ సుమ గారికి థ్యాంక్స్ అండి మీకు అభివృద్ధి వల్ల ఇప్పటి నుంచే ఉంది నాకు మీరు ఇక్కడుంటే మాకు ధైర్యంగా ఉంటుంది మాట్లాడడానికి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారికి ఏంటంటే మొట్టమొదటిసారి గీతా ఆర్ట్స్లో ఆ టేబుల్ ముందు ఆయన కథ చెప్పినప్పుడు ఇంకా నేను శివరావడం గుర్తుంది నాకు ఇంకా ఇప్పుడు కూడా ఆయన పక్కన కూర్చుంటే అదే శివరుంది మీరు ధైర్యంగా కూర్చొని అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇలాంటి కథని ఈ వయసులో మీరు ఇప్పటికీ ఇలా గెస్ చేస్తారంటే ఇంత కొత్త కథని మీరు ఇంత గెస్ చేస్తారంటే మీ జడ్జిమెంట్కి నమస్కారాలు సార్ థ్యాంక్ యూ అండ్ వాసు అంటూ డెలబడ్ వాసు అంటే వాసు ద్వారా చాలా నేర్చుకున్నాను నేను ఏం చెప్పొద్దు అంటున్నారు వాసు అంటే ఆర్యతో పరిచయం నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీ ఎలా బిహేవ్ చేయాలో తెలిసేది కాదు నా మొట్టమొదటి నా సైకాలజిస్ట్ వాసు నువ్వు ఇలా ఉండాలి అంటే వాసు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు బిహేవ్ చేయాలని తెలుసు సో మీదేనేమో అదే క్యారెక్టర్స్లో కన్వే అయింది వాసుకి అలా కన్వే అవడం వల్లే స్టోరీలో జడ్జ్మెంట్ వచ్చింది అరవింద్ గారి ద్వారా మొత్తం ఆయన దగ్గర ఉన్న మొత్తం అన్నీ అంత జడ్జ్మెంట్ని తనే తీసుకుని ఇప్పుడు ఒక సూపర్ ప్రొడ్యూసర్గా తయారయ్యాడు ఐఎమ్ వెరీ హ్యాపీ తన 100% వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తికేయ యాక్చువల్గా లిప్స్ ఐస్ ఈ రెండు సింక్రనైజ్ చేయడం చాలా కష్టం మామూలుగా అంటే ఆర్టిస్టులకి ఈ రెండు సింక్రనైజ్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కార్తికేయకి లిప్స్ ఐసే కాకుండా ఐబ్రోస్ చిన్ను చీక్స్ మొత్తం ఫేస్ అంతా సింక్రనైజ్ అవుతుంది ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్ ఐమ్ టెలింగ్ చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు అండ్ లవణ్య యాక్చువల్గా అందరినీ అన్నయ్య అనిపిస్తున్నా కాబట్టి లవ్ అన్నయ్య లవణ్య లావణ్య విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ కౌశిక్ ఈ సినిమా ద్వారా అంటే సినిమాలో డైలాగ్స్ కానీ అని చూస్తున్న వాసు మొట్టమొదటిసారి కథ నాకు తను చెప్పాడు వెరీ బిగినింగ్లో నువ్వు చెప్పినప్పుడే చెప్పాడు తను అరే చాలా బాగుంది ఈ కథ ఎవరు అబ్బాయి అంటే అలా నీ గురించి చెప్పాడు ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఏజెస్ సీరియస్గా అండ్ ఆ సాంగ్ జానీ మాస్టర్ సూపర్ కంపోజిషన్ థ్యాంక్ యూ అండ్ రంగమత్త ఎప్పుడు అలా చెమ్మక్కుంటూ ఉండాలి పక్క అరవింద్ సార్ చెప్తారు ఆ సాంగ్ చూస్తూ ఎంత స్పిరిట్ ఉన్న అమ్మాయి అమ్మాయి అని నీ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారు సో రియల్గా తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి స్పిరిట్ ప్రదర్శిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు బి చాలామంది అమ్మాయిలకి నువ్వు ఒక డెఫినెట్గా మంచి ఇన్స్పిరేషన్ అవుతావు విష్ ఆల్ ది బెస్ట్ రంగమత్త అండ్ స్పెషల్గా చెప్పాలి ఆ సాంగ్ ఎవరు రాశారు కానీ అబ్బాయి ఎవరో ఒకసారి ఆ అబ్బాయి చూడాలి నేను ఒకసారి రండి ప్లీజ్ ఐఎమ్ సారీ కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే తెలుగులో లిరిక్స్ రాయమంటే ఇప్పుడు తెలుగు అంటే టీయూ ఎల్యూ జియు అని రాస్తున్నారు అలాంటి స్థితిలో ఇలాంటి ఒక లిరిక్ విన్నాను నేను
ఈ అబ్బాయి వయసు చూస్తే చాలా చిన్నగా ఉంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు రాసింది మామూలు లిరిక్ కాదు, ఆ టూ లైన్స్ వింటే నేను పక్కన అరవింద్ సార్ అడుగుతున్నాను, ఇంకెవరిని అడుగుతున్నాను ఎవరు రాశారు ఈ అబ్బాయిని. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఇంకా మంచి మంచి లిరిక్స్ రావాలి, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ప్లీజ్ బా రాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీ పేరు? సనార్ అంటే ఓ సత్యనారాయణ రెడ్డి. సనార్ ఇస్ గుడ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సునీల్ చెప్పాడు మీ గురించి అండ్ అదర్ కెమెరామెన్ అండ్ ఆల్. సో ఇంకా మీ ఇంకా చెప్పాల్సింది ఒక్కలే మిగిలేదు. ఆమని గారు ఎక్కడున్నారు? మిమ్మల్ని మావి చిగురు తర్వాత చూడాలనుకున్నా, ఇప్పుడు చూస్తున్నా. అండ్ ఇంకా నాకు ఆ పర్ఫార్మెన్స్ కళ్ళలోనే ఉంది ఇంకా అది. అండ్ మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్నా ఇన్నాళ్ళ తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, గీత గోవిందం గీసిన గీతని దాటేసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే విష్ యూ ఆల్ ది విష్. ఏం సార్ ఎవరైనా మర్చిపోతే మనం పుష్ప ఈవెంట్లో మాట్లాడుకుందాం, మిగిలినవన్నీ పుష్ప ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఇంకెవరిదైనా మర్చిపోయి ఉంటే పుష్ప ఈవెంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అల్లు అర్జున్ గారు.